శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు ఆత్మలైన మీరెప్పుడు స్వచ్ఛంగా అవుతారో అప్పుడు ఈ ప్రపంచం సుఖమయంగా అవుతుంది దుఃఖాలకు కారణం ఐదు వికారాలకు వశమై చేసే కర్మలు మన అనంతమైన తండ్రి మహిమ విన్నారు వారి కర్తవ్యం మనుష్యాత్మల కర్తవ్యం కంటే మహోన్నతమైనది ఎందుకంటే వారి కర్తవ్యం మనుష్యాత్మలను పావనం చేయటమే బాబా సర్వులకు సద్గతిదాత కనుక వారు అందరికీ అధికారి అయ్యారు భగవంతుడు ఈ సృష్టిపైకి వచ్చి మహోన్నత కార్యాన్ని చేస్తున్నారు కావున తండ్రిని ఉన్నతోన్నతుడు అనే మహిమ చేస్తారు పరమాత్మయే మనుష్య సృష్టిని ఉన్నతంగా శ్రేష్టంగా చేస్తున్నారు మరియు ప్రకృతిని సైతం అందరినీ పరివర్తన చేస్తున్నారు మనుష్య సృష్టిని ఎలా సుఖవంతంగా చేయాలి అనే మార్గం ఒక్క పరమాత్మకే తెలుసు ఎంతవరకు ఆత్మలు స్వచ్ఛంగా కావో వికారాలను వదిలిపెట్టారో అంతవరకు ప్రపంచం సుఖమయంగా కాదు అందువలన పరమాత్ముడు మొట్టమొదట ఆత్మలనే పరివర్తన చేస్తారు మాతేశ్వరి గారు చెప్తున్నారు మొదట స్వయాన్ని మార్చుకోవాలి దాని ఆధారంతో ప్రపంచం పరివర్తన అవుతుంది ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోండి రోజంతటిలో నాకు ఎంత లాభం లభించింది ఎంత నష్టం కలిగింది అని లెక్కాచారాన్ని చూసుకోవాలి ఒకవేళ ఈరోజు ఎక్కువగా నష్టపోయి ఉంటే మరుసటి రోజు జాగ్రత్తగా ఉండాలి స్వయంపై అటెన్షన్ ఉంచుకున్నప్పుడే మనం లాభాల బాటలో వెళ్తాము మన హోదాను పెంచుకోగలము మమ్మ చెప్తున్నారు ఇప్పటి నుండే ఆ దేవతా సంస్కారాలను తయారు చేసుకోవాలి ఇంతవరకు పంచ వికారాలకు వశమై ఏ సంస్కారాలు నడిచాయో ఆ వికారాల నుండి మేము విడుదలవుతున్నామా అని ఎవరికి వారే పరిశీలించుకోవాలి మాలో ఉన్న క్రోధం లేక లోభం మోహం మొదలైన వికారీ సంస్కారాలు పరివర్తన అవుతున్నాయా అని చూసుకోవాలి వికారీ గుణాలకు మనం వశం కాకుండా ఉంటే మనం పరివర్తన అవుతూ ఉన్నట్లు ఒకవేళ అవి వదలకపోతే ఇంకా పరివర్తన చెందలేదని తెలుసుకోండి కావున పరివర్తన స్వయంలో రావాలి అంతేకాని వికారాలలో ఉంటూ మేము దానపుణ్యాలు చేశామని పుణ్యాత్మలమని అనుకోరాదు మన కర్మల ఖాతాను మనమే పరిశీలించుకోవాలి రాత్రి పడుకునే ముందు పది పదహైదు నిమిషాలు ఈ రోజంతా ఎలా గడిచింది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి ఎంత సమయం తండ్రిని స్మృతి చేశానో అని చార్టు పెట్టుకుంటే మరుసటి రోజు జాగ్రత్తగా ఉంటారు తిరిగి మన కర్మలు బాగుపడతాయి ఏ పాపకర్మ కూడా జరగదు మమ్మ చెప్తున్నారు దేవతలను సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులనే మహిమ చేస్తారు మనుషులమైన మనమే దేవతలుగా కావాలి దేవతల ప్రపంచం వేరేగా ఉంది అని అనుకోకండి మహోన్నతమైన దేవతలు పడ్డారు ఇప్పుడు మళ్ళీ పైకి లేవనెత్తాలి తండ్రి పైకి ఎక్కే విధానాన్ని నేర్పిస్తున్నారు కావున భగవంతునితో సంబంధాన్ని జోడించాలి ఈ బాబా తన ధనాలను అంతటినీ అర్పించి భగవంతుని బిడ్డగా అయ్యారు ఇలా బ్రహ్మాబాబాను అనుసరించాలి ఇందులో కన్ఫ్యూజ్ చెందవలసిన విషయం లేదు కొద్దిగా వినండి ధారణ ఎక్కువ చేయండి విన్నదాని ధారణ చేయటానికి పూర్తి గమనముంచాలి ఏది వింటారో అది చేయండి మరేమీ అవసరం లేదు జగదంబ సరస్వతి చెప్తున్నారు బ్రహ్మ పైన ఎంత పెద్ద పని ఉందో చూడండి పంచవికారాలతో మలినపడిన ఆత్మలను అపవిత్రమైన దుర్మార్గ ఆత్మలను సుగంధ పుష్పాలుగా చేస్తున్నారు ఈ అలౌకిక కార్యానికి ప్రతిఫలంగా సత్యయుగంలో వారికి మొదటి నెంబర్ శ్రీకృష్ణ పదవి లభిస్తుంది సర్వశక్తివంతుడైన నా తండ్రి ఈ ప్రపంచానికి వచ్చారు కావున నేను పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవాలి అనే లక్ష్యం ఉండాలి నెంబర్ వన్ లాటరీని గెలుచుకోవాలి కొంతమంది రెండు లడ్డూలను పట్టుకొని కూర్చుంటారు ఇక్కడ హద్దుసుఖం తీసుకోవాలి అక్కడ వైకుంఠంలో ఏదో ఒక సుఖం తీసుకోవాలి అనుకుంటారు ఇటువంటి ఆలోచనలు గల వారిని మధ్యమ కనిష్ట పురుషార్థులని అంటారు మమ్మ చెప్తున్నారు మనం పరంపిత పరమాత్మ శివునికి మనవలము బ్రహ్మ సరస్వతుల ముఖ సంతానం విష్ణు శంకరులు మన పెద్దనాన్నలు మనమంతా పరస్పరం సోదరీ సోదరులం ఇది మన చిన్న కుటుంబం ఇప్పుడు మనకున్న సంబంధాలు ఇవి మన తాత శివుడు మొత్తం మనుష్య సృష్టికి బీజరూపుడు ఇంత గొప్ప అథారిటీకి మనం మనవలమయ్యాము అనే నశాలో ఉండాలి వరదానము బాబా అనే శబ్దము యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోనికి పరివర్తన చేస్తే సదా అచంచల ఆత్మభవా ఎంతటి ఆందోళనకర పరిస్థితిలోనైనా బాబా అని అన్నారంటే స్థిరంగా అచంచలంగా అవుతారు పరిస్థితులను గురించి చింతన చేస్తూ ఉంటే కష్టం అనుభవమవుతుంది కారణానికి బదులు నివారణలోనికి వెళ్తే కారణమే నివారణగా అవుతుంది ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమంత కూడా కాదు కేవలం ఏమయ్యింది ఎందుకయ్యింది అని ఆలోచించేందుకు బదులు జరిగిన దాంట్లో కళ్యాణం ఇమిడి ఉంది సేవ ఇమిడి ఉంది అది పరిస్థితి కావచ్చు కానీ అందులో సేవ ఇమిడి ఉంది ఈ రూపంలో చూస్తే సదా స్థిరంగా అచంచలంగా ఉంటారు స్లోగన్ ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఇతర ఆత్మ ప్రభావంలోనికి రాలేరు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు शुभोदयं मरि नमस्ते ओं शान्ति